ఖచ్చితంగా గెలుస్తాం అని అనుకున్న హర్యానా ఫలితాలపై ఇండియా కూటమిలో ఆత్మ పరిశీలన మొదలైంది. ఈసీకి ఫిర్యాదు చేస్తామని కాంగ్రెస్ అంటే తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో చూసుకోవాలని ఆ కూటమి మిత్రపక్షాలు అంటున్నాయి. సో దీనికి సంబంధించిన పరిణామాలు చూద్దాం. మనం వరుసగా హర్యానా అసెంబ్లీ ఎన్నికలపై రాహుల్ గాంధీ ఒక ట్వీట్ చేశారు. హర్యానాలో అనూహ్యంగా వచ్చిన ఫలితాలను విశ్లేషిస్తున్నాం. పలు అసెంబ్లీ సెగ్మెంట్ల నుంచి వస్తున్న ఫిర్యాదుల్ని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్తాం అని అన్నారు రాహుల్. ప్రజలకు సింహాల లాంటి కాంగ్రెస్ కార్యకర్తలకు ధన్యవాదాలు అని చెప్పారు. ప్రజల హక్కుల కోసం మేము పోరాడుతూనే ఉంటాం అని అన్నారు రాహుల్.